అంత కాళేశ్వరం కాడికి వస్తా. నరేంద్ర మోడీ అనేట ఆయన 2002 నుంచి 2001 నుంచి గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆడ ఫస్ట్ 3 సంవత్సరాలు ఆయన ఏం చేసిందంటే ఇనుకుడు గుంతలు కట్టించిండు. చెక్ డ్యాములు 160,000 చెక్ డ్యాములు ఉన్నాయి గుజరాత్ లో, 160,000 చెక్ డ్యాములు కట్టించిండు, ఇనుకుడు గుంతలు కట్టించిండు. ఇట్లా చిన్న చిన్నవి చేసి భూగర్భ జలాలు పెంచిండు. భూగర్భ జలాలు పెంచి 24 గంటలు కరెంట్ వచ్చేటట్టు ఇటు ఈ పని చేసిండు, అటు ఆ పని చేసిండు. ఒకటే టైంలో 24 గంటలు వచ్చి భూగర్భ జలాలు పెరిగినాక రైతు మోటార్ వేసుకుని వ్యవసాయం చేసిండు. ఆ 2-3 సంవత్సరాలు ఇవన్నీ చేసిండు, భూగర్భ జలాలు పెంచిండు, కరెంట్ ఇచ్చిండు. 3 సంవత్సరాలల్లో గుజరాత్ ఒక్క వ్యవసాయ ఆమ్దాని 5 ఇంతలు పెరిగింది. 9,000 కోట్లు ఉన్నది, దాదాపు 40 కోట్ల దాకా పెరిగింది. 40,000 కోట్లు దాకా పెరిగింది. ఈయన ఆడ రూపాయి అప్పు చేయకుండా ఎన్ని చేసిండు. ఈయన ఒక దిక్కేమో ఫ్రీ కరెంట్ ఇస్తా అంటున్నాడు, ఇస్తున్నాడు, ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడు. ఓకే, కాళేశ్వరం 1.5 కోట్లతోటి కట్టిండు. ఏటి కోసం కట్టిండు? ఈ సంవత్సరం వర్షాలు పడితే ప్రతి సంవత్సరం సముద్రంలోకి ఇన్ని పోతున్నాయి, నీళ్లు పోతున్నాయి, ఆపాలి, అవన్నీ మనమే పెట్టుకోవాలి అన్నాడు. సరే, ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం, అంతకుముందు, ఈ సంవత్సరం అయితే విపరీతమైన వర్షాలు పడ్డాయిగా, కాళేశ్వరం నింపుకుంటాడు. మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ వర్షాలు పడతాయి, ఆ నీళ్ళు ఏడిపోతాయి, సముద్రంలోకి పోతాయి కదా మళ్ళీ, లేదా మళ్ళీ ఇంకో కాళేశ్వరం కడతారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, నీకేం తలకాయ లేదు కాదు, నీ కుటుంబానికి 1,00,000 కోట్లు దోషి పెడతానికి ఇవన్నీ చేస్తున్నావు, నువ్వు రైతుని నాశనం చేస్తున్నావు, రాష్ట్రాన్ని 4-5 లక్షల కోట్ల అప్పుల పాలు చేసినావు. అన్నిటికంటే పెద్ద చెరువు భూమి కింద ఉన్నది రా భయ్, భూగర్భ జలాలు పెంచేసి ఫ్రీ కరెంట్ ఇస్తున్నావు కదా, రైతు మోటార్ వేసుకుంటాడు, వ్యవసాయం చేసుకుంటాడు, భూగర్భ జలాలు పెంచు. 2-3 వేల కోట్లకు అయిపోయేది 2 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాడు. ఏంటి కోసం ఖర్చు పెడుతున్నాడు అర్థం కాలేదన్న. గిరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పాలన.